అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి వద్ద భారీగా గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. బియ్యం బస్తాల మాటున నిషేధిత గంజాయిని ఏజెన్సీ ప్రాంతం నుంచి మహారాష్ట్రకు తరలిస్తున్నారన్న విశ్వసనీయ సమాచారం మేరకు సీఐ రమేష్ కుమార్ ఆదేశాలతో ఎస్ఐ అరుణ్ కిరణ్ తన సిబ్బందితో చింతపల్లి మండలం పెంటపాడు వద్ద ఐచర్ వ్యానుపై మెరుపు దాడి చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన తనిఖీల్లో వాహనం వెనకబడి బియ్యం బస్తాల మధ్యన గంజా ప్యాకెట్లను పోలీసులు గుర్తించారు. ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకుని వాహనాన్ని పోలీస్ స్టేషన్కు తరలి దీనిపై పాడేరు చింతపల్లి ఏఎస్పీలు తుహిన్ సిన్హా ప్రతాప్ శివకుమార్లు మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు. పట్టుబడిన గంజాయి ఆంధ్ర ఒడిశా సరిహద్దు ప్రాంతం నుంచి దారకొండ మీదుగా మహారాష్ట్ర తరలిస్తుండగా పట్టుకోవడం జరిగిందని తెలిపారు. సీతారాం అతని స్నేహితులతో కలిసి మహారాష్ట్రకు చెందిన వ్యాపారస్తులకు గంజాయి అక్రమ రవాణా చేస్తున్నట్లు గుర్తించామని ఏఎస్పీలు తెలిపారు. మహారాష్ట్రకు చెందిన వ్యాన్ డ్రైవర్ ఫేక్ యాదవ్ రవీంద్ర యాదవ్తో పాటు ఒడిశాకు చెందిన స్మగ్లర్ సీతారాంను కూడా అరెస్ట్ చేసినట్లు చెప్పారు. మన లాస్ట్ 2-3 మంత్స్ నుంచి డేటా చూసుకుంటే అన్ని ట్రాన్స్పోర్టేషన్ మెయిన్ సప్లయర్ ఒడిశా నుంచి ఇప్పుడు కనిపిస్తున్నాయి. సో వీఆర్ కోఆర్డినేటింగ్ విత్ ఒడిశా టీమ్ యాజ్ వెల్ టు హ్యావ్ అ కోఆర్డినేటెడ్ ఎఫర్ట్ విత్ రెస్పెక్ట్ టు ఎలిమినేషన్ ఆఫ్ గాంజా. ఈ కేసులో మన 3 ముద్దై దొరికిన తర్వాత బ్యాక్వర్డ్ అండ్ ఫార్వర్డ్ లింకేజెస్లో ఇంకా 6 అక్యూజ్ ఐడెంటిఫై చేయడం జరిగింది. వాళ్ళని కూడా మన టీంతో సపోర్ట్తో పాటు విల్ క్విక్లీ అరెస్ట్ దెమ్. థ్యాంక్ యూ. గంజా వాల్యూ సార్? వాల్యూ గంజా వాల్యుయేషన్ అప్రాక్సిమేట్లీ 3 crores ఉంటాయి అండ్ 1700 kilos.